కాంగ్రెస్ అంటేనే లొల్లి వర్గపోరు అసంతృప్తులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడాలు బాహాబాహీలకు దిగడం సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్లో ఇది సహజంగా జరిగేది ఇది కాస్త శృతిమించి మించి పార్టీ నాశనమైపోతుండటంతో ఈ మధ్య టీ కాంగ్రెస్ నేతల్ని ఢిల్లీకి పిలిపించిన రాహుల్ గాంధీ కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చిరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దన్నారు కొంతకాలం ఆయన మాటలు విన్నట్టుగానే ఉన్న నేతలు కొద్ది రోజులే వాటిని గాలి కొదిలేశారు మళ్లీ మొదటికొచ్చారు అమెరికాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపడంతో వాటిని వెంటనే ఖండించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులకు మూడు గంటలే కరెంటు ఇస్తామన్న రేవంత్ వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ప్రజలను కోరారు పీసీసీ అనేది చాలా చిన్న పోస్ట్ అని పీసీసీ చెప్పినవన్నీ ఫైనల్ కావాలని లేదని చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతామన్నారు క్యాంపెనర్ గా తాని మాట చెబుతున్నామని రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ అనేది తమ మేనిఫెస్టోలో కూడా ఉంటుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నప్పుడు జాగ్రత్తగానే మాట్లాడేవారని అమెరికా వెళ్లిన తరువాత ఆయనపై పాత మిత్రుడు బాలయ్య ప్రభావం పడిందేమోనని సెటైర్లు పేర్చారు కోమటిరెడ్డి రెడ్డి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పార్టీలో చర్చిస్తున్నామని ఆయన తెలంగాణకు తిరిగొచ్చిన తర్వాత ఆయనతోనే ప్రెస్ మీట్ పెట్టించి వివరణ ఇస్తామన్నారు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు సెకండ్లు కూడా కరెంటు సరఫరా తగ్గించడం వీల్లేదన్నారు సీతక సీఎం అనే వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలని తప్పుబట్టారు కోమటి రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ చాలా మంది ఉన్నారని చెప్పారు దళితులు గిరిజనులకే సీఎం పదవి ఇవ్వాలనుకుంటే దళితులు గిరిజనులకే సీఎం పదవి ఇవ్వాలనుకుంటే తమ పార్టీలో పోదం వీరయ్య బట్టి విక్రమార్క దామోదర రాజ నరసింహ ఉన్నారని గుర్తు చేశారు సీఎం పదవిపై రేవంత్ రెడ్డి మాటలు ఫైనల్ కాదని తేల్చేశారు కోమటి వ్యాఖ్యల్లో పదే పదే సీనియర్లు పాత నాయకులనే పదాలు వినిపించాయి టిపిసిసి చీఫ్ అంత మాత్రాన రేవంత్ రెడ్డి చెప్పిన మాటలేవి ఫైనల్ కావని అన్నారా ఆయన రేవంత్ రెడ్డి గందరగోళంగా మాట్లాడారని ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా సర్దుకుంటాయని చెప్పారు ఫైనల్ గా కాంగ్రెస్ లో మరోసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపగా కోమటిరెడ్డి రెడ్డి కౌంటర్లు మరింత సంచలనంగా మారాయి